డబుల్ ఇంజిన్ ఉన్న రాష్ట్రాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ అయినా ఇచ్చారని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. పేదల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా 60 లక్షల విలువైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్ల చేతిలో పెట్టామన్నారు. కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కేసీఆర్ పెద్ద మనసుతో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకోవద్దని హరీష్ కోరారు. ధనవంతులుండే ప్రాంతంలో పేదలకు ఇళ్లు కట్టించిన ఘనత కేసీఆర్దన్నారు. ఈ రోజు హైదరాబాద్ నలుమూలల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నాదమ్ములకు అమారే బహనంకు భాయ్యంకు సబ్కా సలాం అలైకుం అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి ముఖాల్లో ఎంత సంతోషం ఉందంటే దసరా పండగ, రంజాన్ పండగ, క్రిస్మస్ పండగ మూడు పండగలు ఒక్కరోజు వస్తే ఎంత సంతోషం ఉంటుందో మీ అందరిలో అంత సంతోషం కనబడతా ఉంది. నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంటే ఇప్పుడే చెల్లె మాట్లాడుతూ చెప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక రూపాయి మమ్మల్ని ఎవరు లంచం అడగలేదు, 60 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ఇప్పుడే నిఖిల చెప్తా ఉండే. నిజంగా మీరెంత అదృష్టవంతులు. ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం, డబ్బున్నుండవాలే ఉండే ప్రాంతంగా అనుకుంటారు. కానీ ఇలాంటి చోట ఇవాళ పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా అందించారు. ఇవాళ పేద ప్రజల కలలను నిజం చేసినటువంటి